రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని ఆ మధ్య నేషనల్ మీడియాతో రామ్ చరణ్ చెప్పారు ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్ బయోపిక్ చేసే అవకాశం వస్తే ఆయన చేస్తారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు బయోపిక్ చేయలేదు ఒకవేళ చేసే అవకాశం వస్తే తాను చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య తన మనసులో మాటను బయటపెట్టారు డాక్టర్ లో రిజిస్టర్ క్రికెట్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే బాగుంటుందని సలహా ఇవ్వగా తప్పకుండా చేస్తానని చరణ్ అన్నారు మరి ఆయన ఫ్యామిలీ మెంబర్ బయోపిక్ చేస్తారా ఉపాసన తాతయ్య పాత్రలో వెండితెరపై కనిపిస్తారంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి గురించి ప్రజలకు తెలుసు అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ఆయన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఫిబ్రవరి ఐదున ఆయన బర్త్డే సందర్భంగా ది అపోలో స్టోరీ పేరుతో ఉపాసన ఓ పుస్తకం పాఠకుల ముందుకు తీసుకువచ్చారు చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి కుమార్తెలో పాటు కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారు ఆ పుస్తక ఆవిష్కరణలో ఉపాసనకు ఊహించని ఓ ప్రశ్న ఎదురైంది మీ తాతయ్య జీవితంపై బయోపిక్ తీసే ఆలోచన ఉందా ఆ సినిమా వస్తుందా అని అడిగితే భవిష్యత్తులో బయోపిక్ రావచ్చు అని ఉపాసన చెప్పారు మరి ప్రతాప్ చంద్రారెడ్డి పాత్రలో రామ్ చరణ్ నటిస్తారా అని అడిగితే దర్శకుడి విజన్ మీద ఆధారపడి ఉంటుంది అని ఉపాసన చెప్పుకొచ్చారు ప్రతాప్ బయోపిక్ రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయన్న సినిమా విశ్లేషకులు భావిస్తున్నా ఇక అపోలో ఆసుపత్రిల వ్యవస్థాపనలో ప్రతాప్ చంద్రారెడ్డికి ఎదురైన సవాలు సరికొత్త ఆవిష్కరణలు విజయాలు అన్ని ది అపోలో స్టోరీ పుస్తకంలో ఉంటాయని ఉపాసన తెలిపారు అమర చిత్ర సౌజన్యంతో ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేస్తున్నారు ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి వచ్చిందని సమాచారం బహుశా ఈ ఏడాది దసరాకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది అది కాకుండా ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది ఈ నెల కర్ణ లేదా వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రామ్ చరణ్ బర్త్డే మార్చి ఇరవై ఏడున ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశాలున్నాయి